హైదరాబాద్ లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో సాగుతున్న పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం వాడివేడిగా సాగుతోంది. సమావేశం మధ్యలోనే దామోదర్ రాజనరసింహ వెళ్లిపోయారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి మధ్య డిబేట్ హాట్ హాట్ గా సాగింది. ఖమ్మం జిల్లాలో భట్టి అనవసరమైన చర్యలతో సమస్యలు వస్తున్నాయని రేణుకా చౌదరి విమర్శించారు. రేణుకా చౌదరి మాటలకు భట్టి మౌనంగా ఉండిపోయారు. విహెచ్ కూడా కాంగ్రెస్ పెద్దలపై ఫైర్ అయ్యారు. తనను మీడియా ముందు మాట్లాడొద్దని చెప్పిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతుంటే ఎందుకు కట్టడి చేయటం లేదని ప్రశ్నించారు. హుజూరాబాద్ లో బీసీ లేదా ఎస్సీని నిలబెడితే బాగుండేదని విహెచ్ అభిప్రాయపడ్డారు. హుజూర్నగర్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, సాగర్లో ఓటములపై రివ్యూ చేయకపోవడంపై వల్లే హుజూరాబాద్ లో ఈ పరిస్థితి వచ్చిందని కామెంట్ చేశారు. విహెచ్ ప్రశ్నలకు నేతలంతా సైలెంట్ అయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కేఎస్ఆర్ అందిస్తారు. కేఎస్ఆర్, గాంధీభవన్ లో పొలిటికల్ కమిటీ సమావేశం ఉదయం 11 గంటల నుంచి తీవ్రంగా సాగుతుంది. అనేక అంశాలకు సంబంధించినటువంటి విషయంలో నేతలు తమ తమ అభిప్రాయాల్ని మాణిక్యం ఠాగూర్, రేవంత్ రెడ్డితో పంచుకుంటున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కొన్ని కొన్ని అంశాల విషయంలో నేతల మధ్య కొద్దిగా వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి హుజూరాబాద్ విషయంలో ఉప ఎన్నిక వస్తుందని తెలిసి కూడా కొంత మనం నిర్లక్ష్యంగా వ్యవహరించామన్నటువంటి అభిప్రాయాన్ని సీనియర్ నేత బి హనుమంతరావు ఈ సమావేశంలో వెలిపించినటువంటి పరిస్థితి, మనం ఎస్సీ గాని బీసీ గాని అభ్యర్థిని పెట్టి ఉంటే కొంత మెరుగైన ఫలితాలు ఉండేవి, మెరుగంగా ఓట్లు వచ్చేవి అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దానికి తోడు ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఆయన కొమటిరెడ్డి వెంకటరెడ్డి గాని జగ్గారెడ్డి లాంటి నాయకులు మాట్లాడినటువంటి తీరును ఆయన ప్రస్తావించినటువంటి సందర్భంలో నన్ను బయట మీడియాతో మాట్లాడొద్దు అని కట్టడి చేసినటువంటి నాయకులు మిగతా నాయకులు మాట్లాడుతుంటే ఎందుకు కట్టడి చేయడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో రేణుకా చౌదరి అలాగే భట్టి విక్రమార్క మధ్య కొద్ది వాగ్వివాదం జరిగినట్టుగా సమాచారం తెలుస్తుంది. భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ఇష్యూస్ లో కలగజేసుకుంటున్నారన్నటువంటి అంశాన్ని రేణుకా చౌదరి సమావేశంలో లేవనెత్తినట్టుగా తెలుస్తుంది. భట్టి ఆమె ప్రస్తావించినటువంటి అంశాలకి భట్టి విక్రమార్క కూడా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయన సిఎల్పి నాయకుడిగా నేను నా జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో నేను ఎందుకు మాట్లాడకూడదు అన్నటువంటి అంశాన్ని, అయితే మీరు సిఎల్పి నాయకుడిగా మాట్లాడడంలో తప్పు లేదు, కానీ మీరు మాట్లాడినటువంటి అంశాలు కొంత ఉన్నదానికంటే బెటర్ గా అయ్యే పర్ఫార్మెన్స్ ఉండాలి, కానీ మళ్ళీ జీరో పర్ఫార్మెన్స్ ఉండడం వల్ల మీరు సమస్యను సృష్టించినట్టే కానీ సమస్యను పరిష్కరించినట్టు కాదు కదా అనేటువంటి అంశాన్ని ఆమె కొద్దిగా గట్టిగానే సమావేశంలో చెప్పినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద సమావేశం అయితే వాడి వేడిగా జరుగుతుంది. ఈ హుజూర్నగర్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, అన్ని అంశాలపైన కూడా ఈ సమావేశంలో వాడివేడిగా చర్చ జరుగుతుంది మరి. రైట్ కేసార్.